పిల్లవాడు పిల్లి వైద్యం పరమాచార్య స్వామివారి దర్శనం కోసం శ్రీమఠంలో భక్తులు బారులు తీరి ఉన్నారు వారిలో ఒకరు మగబిడ్డతో వరుసలో నిలబడి ఉన్నారు వారి వంతు రాగానే బిడ్డను మహాస్వామివారి పాదాల చెంత ఉంచి బోరున ఏడవసాగారు ఇతర భక్తులు వారి వైపు జాలితో చూస్తున్నారు ఆ పిల్లవాడిని చూస్తే బంగారు బొమ్మల ఏ కదిలిక లేకుండా ఉన్నాడు కళ్ళు కూడా కనిపించడం లేదు అని అర్థమైంది స్వామివారు పిల్లవాడి వంక కొద్దిసేపు తీక్షణంగా చూసి ఇంకా అలానే ఉంది తగ్గలేదు అని మౌనంలోకి వెళ్ళిపోయారు మహాస్వామి ఏమన్నారో ఎవరికీ అర్థం కాలేదు కాసేపు ఆగి మఠం అంతే వాసిని కొద్దిగా పాలు నందివర్ధనం పువ్వు తెమ్మన్నారు పాలలో పువ్వుని ముంచి పిల్లవాడి తలకు కళ్ళకు కడుపుకు కాళ్లకు రాసి కనులు మూసి కొద్దిసేపు ప్రార్థన చేశారు తరువాత ఆ బిడ్డ తల్లిదండ్రులతో మాయవరం మయూరనాథుని ఆలయానికి తీసుకుని వెళ్ళి అక్కడ ఉన్న దక్షిణామూర్తి పాదాల చెంత పిల్లవాడిని ఉంచండి ఇప్పుడే బయలుదేరండి అని చెప్పారు వెంటనే ఆ దంపతులు ఆ పిల్లవాడిని తీసుకుని పయనమయ్యారు వీరు అక్కడికి చేరుకునేటప్పటికి అక్కడ చాలామంది ఉన్నారు వారు ఈ పిల్లవాడి గురించి మాట్లాడుకుంటున్నారు గణపతిని దర్శించుకుని దక్షిణామూర్తి సన్నిధికి వెళ్ళి పిల్లవాడిని స్వామి పాదాల చెంత ఉంచి ప్రార్థించసాగారు ఒక గంట గడిచింది పిల్లవాడిలో ఏ కదలిక లేదు చుట్టూ మూగిన జనం ఆ బిడ్డ తల్లిదండ్రుల నమ్మకం చెడిపోయేలాగా మాట్లాడుతూ వారిని మాట్లాడించే ప్రయత్నం చేయనారంభించారు అదే సమయానికి ఒక తెల్ల పిల్లి ఎక్కడి నుంచో పరిగెత్తుకుంటూ పిల్లాడి దగ్గరికి వచ్చింది పిల్లి నుంచి బిడ్డను తల్లి కాపాడసాగింది ఎవరూ ఊహించిన విధంగా పిల్లి పిల్లాడి నుదురు నాకి తల నుంచి పాదాల వరకు వాసన చూసి వెళ్ళిపోయింది పుట్టినప్పటి నుంచి కదలని ఆ పిల్లవాడు దక్షిణామూర్తి వైపు చూసి నవ్వి కేరింతలు కొట్టసాగాడు ఆ తల్లిదండ్రులు జయ జయ శంకర హరహర శంకర అని ఆనందంతో చెప్పుకుంటూ పిల్లవాడిని ఎత్తుకున్నారు పిల్లవాడు తల్లిదండ్రులను చూసి నవ్వాడు ఈ సంఘటన చూసిన జనాలు స్వామివారి దైవత్వాన్ని కొనియాడారు పూర్వ జన్మలలో పిల్లిని చంపినట్లు అయితే అలాంటి వారు మరుజన్మలో సంతానహీనులుగా కానీ మానసిక శారీరక వైకల్యం ఉన్న సంతానం కానీ కలుగుతుంది అని శాస్త్రం చెప్తుంది మహాస్వామి వారి గొప్పతనం ఏమని చెప్పేది ఏ పిల్లిని చంపడం ద్వారా సంక్రమించిన పాపం వల్ల ఆ తండ్రికి అలాంటి సంతానం కలిగిందో ఆ పిల్లి జాతి ద్వారానే ఆ పిల్లవాడి కర్మను మార్చారు మహాస్వామి వారి దగ్గరికి వచ్చి శరణు వేడిన వారి బాధలను స్వామివారు ఎన్నిటినో తీసివేశారు వైద్యులు నయం చేయలేని కర్మవశాత్తు కలిగే ప్రాణాంతక రోగాలను ఎన్నిటినో స్వామివారు తొలగించారు ఇలాంటివి చదువుతుంటే స్వామివారు మన మధ్యలో ఇంకో వంద ఏళ్ళు ఉంటే బాగుంటుంది అని అనిపించకుండా ఉంటుందా